నా దగ్గర ఆ బీదర్గాడి గొడవ ఎత్తారంటే నా పాపం తీసుకొని ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. అలా కుదరకపోతే నా పాపతో సహా చచ్చిపోతాను అంతే. సరే శ్రీకర్ నేను దారిలో పెడతావా? నన్ను పడగొడతారా? ఇప్పుడు మీ పని చెప్తాను. అత్తయ్య నడుము లాగేస్తోంది. అత్తయ్య అమ్మా త్వరగా రండి. వస్తున్నా. అయ్యో అమ్మా అమ్మా అయ్యో నాయనా నడుము అమ్మా నొప్పి ఎక్కడా? ఎక్కడంటే ఏం చెప్పను, నడుము మొత్తం నొప్పి. అమ్మా కొంచెం వాడి తిరుగు, నడుము మర్దన చేస్తాను. ఇంటి చాకరీ చేయలేక నేను చచ్చిపోతాను. ఇంటి పని అంటే గుర్తుకొచ్చింది. ఈ రోజు ఇంట్లో ఇంకా ఏ పని అవ్వలేదు. నేను చూస్తే ఇక్కడ లేచే పరిస్థితుల్లో లేను. ఇప్పుడు ఎలా అమ్మా కంప చేసి ఈ ఇంటి పని అంతా నేనే చేయాలా? అమ్మో నావలగా ఏంటత్తయ్య గారు ఏదో ఆలోచిస్తున్నారు? ఇంటి పని మీరు చేసేద్దాం అనే కదా. సరే అత్తయ్య మీ ఇష్టం, అలాగే కానివ్వండి. మీరింటి పని త్వరగా ముగిస్తే అలా హాస్పిటల్కి వెళ్ళొద్దాం. అమ్మా లేకపోతే నేను శాశ్వతంగా బెడ్ మీదే ఉండిపోవాల్సింది అత్తయ్య. మామా బాబోయ్ అంత మాట అనుకు, ఇంటి పని లేక చకచకచకచ చేసేస్తాను. వంట చేయాలంతేగా? వంట కూడా కాదు, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఆ తరువాత వంట. తప్పుతుందా మరి? ఏదో అనుకుంటే ఏదో అయింది, నా కర్మ. తగ్గిపోతుందేమ్మా, తగ్గిపోతుందిరే. ఏంటమ్మా ఇక్కడ అతి తొక్కలు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళండి. అలాగే తల్లి నువ్వు పడుకో అమ్మా, తగ్గిపోతుంది. తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది, ఓచుకో. అత్తయ్య తొందరగా చెయ్యండి అమ్మా. అమ్మా కోరు భగవంతుడ, అమ్మో ఈ గిన్నెలన్నీ తోవాలా? అత్తయ్య త్వరగా కానివ్వండి అమ్మా. ఎరకపోయి ఇరుక్కును, గోడుతో పోయేదానికి గొడ్డల దాకా వచ్చింది కర్మ. అయ్యో అయ్యో అమ్మా, ఎవరు చేసిన కర్మ వారనుభవింతక ఏదికైనను. అమ్మా
ఇదిగో రోజు ఈ పళ్ళు చేయటన్న వల్ల కాదు కానీ లే హాస్పిటల్కి వెళ్దాం లే చెడపుకురా చెడేవు అన్న సామెత గుర్తులేదా ఇప్పుడు జరిగింది అదే అత్తిపండు తొక్కేసి నన్ను పడగొట్టారు కానీ ఇప్పుడు ఊడింది మీ తొక్కే అలా పరీక్షగా చూస్తున్నా ఇక ఇంటితో మనకి ఏ సంబంధం లేదు జస్ట్ చుట్టం చూపుగా వచ్చాం అంతే అవుననుకో ఈ ఇంట్లో అడుగు పెట్టగానే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి ఏంటో ఈ ప్రపంచంలో మనుషులు అనుకున్నవి ఏం జరగవు అనుకుంటాను అందుకేగా నీతో అడ్జస్ట్ అయిపోతున్నాను నాది సేమ్ డైలాగ్ ఏంటి గుమ్మలనే నిలబడి మాట్లాడుకుంటున్నారు లోపలికి రారా రండి బావునారా బాబెలా ఉన్నాడు బావునాడు ఏయ్ దా 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 రండి కూర్చోండి ఏయ్ చిన్న హాయ్ నన్న ఏంటి స్వప్న ఈ ఊర్లో కాపురం పెట్టి నిన్ని రోజులకు వస్తారా మీరు చాలా మారిపోయారు బా పుట్టినప్పుడు చూడడానికి రాలేదు కనీసం బారసాలకు కూడా రాలేదు వాళ్ళు మనల్ని పూర్తిగా మర్చిపోయారు అక్షయ ఆ వచ్చేం సేపైంది ఇప్పుడే వచ్చారండి నేను మన ఇంటికి రాలేదేంటి అని అడుగుతున్నాను ఈలోగా మీరు వచ్చారు ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటున్నాం బావా కానీ కుదరడం లేదు హే బాబు చాలా బాగున్నాడు కదా సురేష్ వల్లే ముద్దొస్తున్నాడు అవును బాగా ముద్దొస్తున్నాడు ఏంటి సురేష్ ఎలా చూస్తున్నా బాబు ఎవరి పోలిక అని అవును ఇంతకీ బాబు ఎవరి పోలిక మా బావ పోలిక ఎక్కువ ఉన్నట్టుంది కాదు మరి అక్షయ పోలికలున్నాయా కాదు ఓ ఇద్దరి పోలికలు ఉన్నాయా కానే కాదు ఈ బాబు కన్ని జనార్దన్ బాబాయ్ పోలికలు ఉన్నాయి జాగ్రత్త మెల్లిగా మెల్లిగా జాగ్రత్త రా కూర్చో కూర్చో చూడు
ముందు మనం హాస్పిటల్ కిల్దాం పద వద్దండి అన్న ఆలసింగా తింటం వల్ల వామిటింగ్ అయ్యింది అంతే అందుకే నా కోసం వెయిట్ చేయకుండా ఉండాల్సింది మీరు ఇంత లేట్ గా వస్తారని అనుకోలేదు ప్లీజ్ కాసేపు నన్ను రెస్ట్ తీసుకోని ఇవ్వండి ఆ తర్వాత ముందు మనం హాస్పిటల్ కి వెళ్ళాలి పద వద్దండి ఒక్క వామిటింగ్ ఏ కదా చూడు సుశీల ఇంకేం మాట్లాడకుండా హాస్పిటల్ పద అబ్బా ప్లీజ్ నన్ను కాసేపు వదిలేయండి ఏంటి సుశీల నువ్వు కూడా అలా అంటో నేను చెప్తుంటే వినవేంటి నువ్వు కూడా రేవతిలా ప్రవర్తిస్తలా పదండి హాస్పిటల్ కి వెళ్దాం అది నీకైన వాంతులు మన ఇద్దరికి శుభవార్త అవుతుందేమో అని చిన్న ఆశ పోషించే వాళ్ళ మాట వినాలి కదా పదండి సరే ఏంటి సుశీల అలా ఉన్నా ఏమైంది ఏం లేదండి బానే ఉన్నాను లేదు నీ మనసులో ఏదో ఉంది ఎప్పుడు శాంతంగా ఉండే నీ మొహంలో ఎక్కడో ఏదో తెలియని దిగులు కనిపిస్తోంది ఏమని చెప్పు ఏం లేదండి మేము ఒకసారి డాక్టర్ గారిని కలవాలి కూర్చోండి లోపల పేషెంట్ ఉన్నారు కూర్చో మీరు వెళ్ళండి మీరు కూర్చోండి నేను వెళ్ళొస్తాను సరే బాగా కోపంగా ఉండుంటుంది అందులో మీ తప్పేం లేదు నా ప్రవర్తనప్పుడు అలా ఉంది నా బుద్ధి వల్ల నాకెలాగూ సుఖం లేదు మీరైనా సుఖంగా ఉండండి అదేనండి మీరు సుశీలను పెళ్లి చేసుకున్నారని విన్నాను మీ కామే కరెక్ట్ నేను కాదు అందుకే ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలిపాడు సరే నేను వెళ్తాను ఏమండి కనీసం నన్ను ఒక ఫ్రెండ్గా అనుకునైనా మాట్లాడండి ప్లీజ్ మీకు అయిన వాళ్ళందరికీ దూరమై బతుకుతున్నాను చెప్పుకోవడానికి ఏమీ లేదండి మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయారు అవునండి నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అందుకే మిమ్మల్ని చూడగానే ఏడుపొచ్చేసింది ప్లీజ్ అనిల్ నన్ను ఏడవు నువ్వు నీలాంటి మంచివాడిని దూరం చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు నా వాళ్ళందరినీ దూరం చేశాడు రేవతి ఊరుకు రేవతి
ఇంకే సహాయం కావాలన్నా చేస్తాను, అంతకంటే నా నుంచి నువ్వేం ఆశించకు. అలాగేనండి, థ్యాంక్స్. మీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మంచి భారీగా వచ్చి అప్పుడు మీరు నన్ను తీర్చుకుంటానండి. సుశీల గారు బాగున్నారా? సుశీల, 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 ఆగు. ఏంటి పిలుస్తుందో వినిపించుకోకుండా వచ్చేస్తున్నా? మీరు ఆవిడతో మాట్లాడుతున్నారు కదా అని. పాపం రేవత్ తన బాధ చెప్పుకుంటోంది. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారట. ఇక మనం వెళ్దామా? సరే. డాక్టర్ గారు ఏమన్నారు? అజీర్తి చేసి వాంతులు అయ్యాయట. మీరు అనుకున్నదేమీ కాదు. వెళ్దామా? సరే పద. సుశీల, ఈ ఫ్రూట్స్ తీసుకో. ఇప్పుడు నాకేమీ వద్దు. డాక్టర్ ప్రెగ్నెంట్ కాదన్నంత మాత్రాన అంతగా బాధపడిపోవాలా? ఇప్పుడు నేను బాధపడుతుంది దాని గురించి కాదు. అయినా పెళ్ళైన వెంటనే పిల్లలు పుడతారా ఏమిటి? నేననేది కూడా అదే. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? కొన్నిటికి కారణాలుండవు. అంటే? ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నాకు నీరసంగా ఉంది, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, సంతోషంగా ఉంటుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నేను రేవత్తో మాట్లాడినందుకు ఫీల్ అయి ఉంటుందా? అవును, అదే అయి ఉంటుంది. నువ్వా బావా? నేను బాగున్నాను, నువ్వేంటి ఇక్కడ? ఏంటో, నేను గుడికి వచ్చిన ఆశ్చర్యమే. ఈ మధ్య దేవుడు అవసరం నాలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అదే, ఎక్కువ తప్పులు చేస్తాం కదా, కాపాడతాడని ఆశ. సరే బావా, నేను గుళ్ళోకి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, జశ్వంత్ ఏమంటున్నాడు? ఎరా నాన్న. రు
ఏంట్రా నాన్నా ఎలా ఉన్నావు నీ పేరు జశ్వంత్ నా పేరు జగన్ మన ఇద్దరు పేర్లు మొదటి అక్షరాలు కలిసినాయి నువ్వు కూడా నా అంత గొప్పవాడివి కావాలి బావా నన్ను టెన్షన్ పెట్టుకో ఏంటో నా మీద మీ అందరికీ అంత గొప్ప ఒపీనియన్ ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్షయ నువ్వు కోరుకున్నట్టుగా నీకు అందమైన మగపిల్లాడు పుట్టాడు బాబుని లైవ్ బావా గుండెకెళ్ళొస్తా జశ్వంత్ అవును అక్షయ ఆ మధ్య శ్రీకర్ గారు పార్క్ లో ఒక అమ్మాయితో కనిపించారని నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా ఆ విషయం ఏమైంది ఇంకెప్పుడు అలాంటి విషయాలు దయచేసి నాకు చెప్పకు బావా నేను చెప్పేది నిజం అక్షయ కళ్ళజోడు తీసి మరీ చూశాను ఆ శ్రీకర్ గారి పక్కన ఒక అమ్మాయి నడిచొచ్చి మరీ కారెక్కింది ఆ చేతిలో బిడ్డ కూడా ఉన్నట్టు గుర్తు చెప్పక చెప్పకో నిజం చెప్తే నమ్మవేంటి అక్షయ నువ్వు చెప్పింది అబద్ధం అని నేను అండంలేదు బావా ఆ అమ్మాయి ఎవరో కాదు ఇంతకు ముందే ఆయనకు తెలుసట ఆ విషయం నాకు చెప్పారు ఓల్డ్ ఫ్రెండ్ కలిసేసరికి కాసేపలా పార్కుకు వెళ్లారట అది నువ్వు పెద్ద సీన్ చేసేసి నాకు ఫోన్ చేశావు ఇక ముందులాంటి ఫోన్లు చేసి మా మధ్య గొడవలు క్రియేట్ చేయకు ప్లీజ్ బావా అది కాదు అక్షయ మీ ఇద్దరి మధ్య అంత స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటే మధ్యలో నేనేం చేయగలను ఈ అమ్మాయే కదూ ఆ రోజు శ్రీకర్ గారితో కారెక్కింది అవును ఈ అమ్మాయే నో డౌట్ మీరు అదే మీ పేరేంటండి జెంట్స్తో తక్కువ మాట్లాడొద్దు అనుకుంటా ఈ అమ్మాయి ఆ రోజు శ్రీకర్ కారెక్కిందని అక్షయ్కి చెప్పాలి అప్పుడు ఆమె రియాక్షన్ ఏంటో చూడాలి మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరషణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షయాయ నమః ఓం నారసింహాయ ఆహా బలే దొరికారు ఉపేంద్రియే నమః ఓం హరయే నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ వెంకటేశ్వరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి ఆనందకర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి ఓం శ్రీ వెంకటేశ్వర మీరా బాగున్నారా నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు బాగున్నానండి మీ బాబు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు అంటే వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ముందే తెలుసా అయితే శ్రీకర్ గారు కారెక్కిన అమ్మాయి ఈ అమ్మాయి అని అక్షయ్కి తెలిసే ఉంటుంది వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉన్నారంటే ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఇప్పుడు కొత్తగా నేనే చెప్పేదే ఉంది నా బొంద ఏంటో చిన్న గొడవ పెట్టి సరదా పడదాం అనుకుంటే కుదరలేదు ఇంకా రాలేదేంటండి తనతో పాటు పాప కూడా ఉంది కదా ప్రతిమ గారు సెల్ ఫోన్ తీసుకెళ్లారా తీసుకెళ్ళింది బాబు చెయ్యి